అతి నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి దేశ సర్వోన్నత పదవైనటువంటి ప్రధానమంత్రి పదవిని అలంకరించినప్పటికీ కూడా జరిగినటువంటి అనేక పరిణామాలను గమనిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో రాజకీయ నాయకులందరూ కూడా వారి జీవితం నుంచి స్ఫూర్తి పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిరాడంబరతతో పాటు ప్రభుత్వానికి అధికారులు ఏ రకంగా బాధ్యతలుగా పనిచేయాలి, మన పనుల పట్ల మనం ఏ రకంగా ప్రజలతో బిహేవ్ చేయాలనేటువంటి విషయంలో అనేక మంది రాజకీయ నాయకులు ప్రస్తుతం ఉన్నటువంటి గల్లీ మెంబర్లు కార్పొరేటర్లు కాడికి వెళ్ళి చేస్తున్నటువంటి హంగామాలకి నాటి దేశ ప్రధానులు చేసినటువంటి నిరాడంబర జీవితానికి పోల్చి చూస్తే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాంటి ఒక గొప్ప మహనీయుడిని ఈరోజు స్మరించుకోవడం అనేది చాలా అవసరం ప్రస్తుత తరుణంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి. అట్లాంటి నిరాడంబర జీవితం కోసం అందరం కృషి చేయాలని చెప్పి భావి భారత రాజకీయాల్లో ఒక మంచి సాంప్రదాయానికి విలువలకి మనం కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.